వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ్ వాటర్ ప్యూరిఫైయర్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ క్లాసీ అండ్ హెల్దీ. మరి క్లాసీ అండ్ హెల్దీలో మన షెఫ్ నాయుడు గారు ఇవాళ రెడీగా ఉన్నారు. సో ఇంకేమో ఆలోచన చేయకుండా లెట్స్ ఇన్వైట్ హిమ్. హలో, హాయ్ అశ్విని, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ సర్. సో మరి ఇవాళ మీరు ఏదో మంచి ఫేస్ తో ఒక ఎక్స్ప్రెషన్ తో వచ్చారు, ఐమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ అని. ఈ రోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, బట్ అది కూడా నా క్రియేటివిటీ. ఆ ఓకే, మీ ఓన్ రెసిపీ. ఓకే, దాని పేరు స్టఫ్డ్ బ్రింజా విత్ పన్నీర్. బ్రింజాల్ విత్ పనీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, కారం, నువ్వులు, కొబ్బరి పొడి, గరం మసాలా పొడి, ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొరియాండర్, పన్నీర్ తురుము, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, గసగసాలు, ఉప్పు, నెయ్యి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పల్లీలు. సో నేను కొంచెం నెయ్యి ఎక్కువ వాడుతుంటానండి ఈ రెసిపీలో, ఎందుకంటే మీరు ఈవెన్ షెఫ్ నాయుడు ఎప్పుడు నెయ్యి వాడుతుంటారు అని అంటారు, ఎక్కువ వాడుతుంటారు అంటారు. కానీ నేను వాడుతున్న నెయ్యి కేవలం నేను డెమోకి మాత్రమే చూపిస్తున్నాను, నేను వాడుతున్నాను అని మీరు కూడా వాడవలసిన అవసరం లేదు. బట్ ఒకటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా ఏదైనా చేసేటప్పుడు మాత్రం డెఫినెట్ గా మీరు ఒక ఆ కర్రీ డన్ అయిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఒక స్పూన్ నెయ్యి దాన్ని, అంటే అది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ ఘీ దాన్ని మీద వేయండి, వేసి కలిపి తినండి. అప్పుడు దాని తాలూకా మజా ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఒక జార్ తెచ్చుకుందాం, చిన్న జార్. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నువ్వులు, అలాగనే వేయించి పెట్టుకున్న పల్లీలు, గసగసాలు అండ్ వేయించి పెట్టుకున్న కొబ్బరి, కాస్త మిల్క్ వేసి పేస్ట్ చేసుకుంటాను. ఓకే, అది వేడెక్కిందా? యా, వేడైంది. మీకు ఈ లోపుగా మనం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఓకే, మనం ఇలా స్టఫింగ్ చేయడానికి ఇట్లా మనం చేసుకున్నాం, నేను చేసి చూపిస్తాను మీకు. ఓకే, అంటే మన బ్రింజల్ లోపలంతా స్టఫ్ చేయాలి. ఎట్లాగంటే ఇలా పెట్టుకొని సో వేగంగా కుక్ కూడా అయిపోతుంది అన్నమాట. దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు ఇలా నేను పేస్ట్ చేసుకుని వచ్చేసేది. షూర్ షూర్ ప్లీజ్. అయిపోయింది మసాలా, చూస్తారు? ఎస్, నీట్ గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ కొంచెం వాటర్ సో దట్ ఇట్ డజంట్ స్పిల్. ఈలో మనం ఏం చేస్తామంటే ఆ ప్యాన్ దీంట్లో ఇప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీ నమక్ చమక్. నమక్ చమక్ వచ్చింది కదా మీకు ఎక్కడలేని ఎనర్జీ. ఎస్, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, ఓకే, పసుపు, కారం. ఎక్కువ తింటారా? పర్లేదు సార్, నార్మల్. నేను కాస్త ఎక్కువ వేస్తున్నా. ఓకే, కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, ధనియాల పొడి, జీరా పొడి అండ్ కొంచెం పసుపు, కారం.
ఇది గ్రేవీ, ఇది అయిపోతుంటది. మన గ్రేవీలోనే టోటల్ గా ఇచ్చేద్దాం. మనం చేసుకున్న గ్రేవీ ఇందులో మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాం మిల్క్ వాడతాం. ఓకే, వావ్. సో మిల్క్ తో చేసే రెసిపీకి ఇప్పుడు ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు అది బాగా గ్రేవీ దగ్గర అవనివ్వండి. పనీర్, పనీర్ దీంట్లో వేరే మనం దాంట్లో స్టఫింగ్ చేసుకున్న పనీర్ వేస్తున్నాం కదా, దానికి దాని గురించి అమ్మట వేస్తున్నా. దీంట్లో దీంట్లోని ఈ స్టఫింగ్ మసాలా అన్నమాట, రైట్. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఇందులో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. తక్కువ వేసుకుందాం. అది సిమ్ లోని ఇచ్చేస్తా ఉన్నాడు. సో ఐ థింక్ అది రెడీ అయిపోయింది కదా. రెడీ అయింది. పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అవును, దీన్ని జస్ట్ మనం కుక్ చేస్తుండగా దీన్ని ఫిల్ అప్ చేసేద్దాం మనం. ఓకే, సో ఇది మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మొత్తం నీట్ గా అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఇది ఫ్రై చేసి బ్రింజాల్ని, అలానే దీంట్లో కూడా కొంచెం పనీర్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, దీంట్లో గరం మసాలా, చింతపండు రసం యాడ్ చేయాలి. ఓకే, ఇది బాగా థిక్ అయిపోయినట్టు అనిపించలే గ్రేవీ. దీంట్లో కుక్ అవుతుంది అనమాట, కొంచెం సేపు కుక్ అయితే చాలు. ఎందుకంటే లోపల మనం లేతగా కాదు, లోపల నిన్నే మనం మొత్తం అంతా తీస్తాం కదా. సో పైన స్కిన్ ఒకటే మిగిలింది, లోపల అంతా పన్నీర్ ఉందన్నమాట. సో దానివల్ల వేగానే ఇమీడియట్ కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసి దాంట్లో పడేద్దాం అనమాట, సాస్ లో వేసేద్దాం. సో ఇట్స్ డన్. అవి కూడా ఫ్రై అయిపోయి కదా ఇంకా ఆపేనా. సో ఇందులో వేసుకుందామా. లోపల గింజలు అవి తీసాం కాబట్టి అది లోపల డల్గా ఉంటది. అండ్ మనం పనీర్ వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోయింది కూడా. కొంచెం మిల్క్ వేసుకుందాం. ఓకే, మరి కొంచెం. సో ఇట్స్ ఆల్ డన్? నో నో, ఇంకా కొంచెం కుక్ కావాలి. ఓకే, సో మూత పెట్టనా? ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిపోతుంది. మగ్గిపోతుంది. దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నా. ఓకే, కొంచెం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఆటోమేటిక్ గా మగ్గిపోయాయి కూడా నీట్ గా. సో దీని మీద కొంచెం కొరియాండర్ వేసుకుందాం. స్టఫ్డ్ బ్రింజాల్ విత్ పనీర్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ. స్టఫ్డ్ బ్రింజాల్ విత్ పనీర్ ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. స్టఫ్డ్ బ్రింజాల్ విత్ పనీర్ కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పనీర్, ధనియాల పొడి, కారం, నువ్వులు, కొబ్బరి పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, పులుసు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, గసగసాలు, ఉప్పు, నెయ్యి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, నూనె. తయారు చేసే విధానం: మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, పల్లీలు, గసగసాలు, వేయించిన కొబ్బరి, కొంచెం పాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. చిన్న నైఫ్ తో వంకాయల లోపలి గుజ్జు తీసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి నెయ్యి, నూనె వేసుకోవాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లి తరుగు వేసి వేపాలి. ఆ తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోయాలి. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మరికొన్ని నీళ్లు పోయాలి. ఇందులో మిక్సీ పట్టిన గ్రేవీ వేసి పాలు పోసుకుని మగ్గనివ్వాలి. స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక ఉల్లి తరుగు వేసి వేపాలి. తరువాత పనీర్ తురుము, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వంకాయల్లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని అదే ప్యాన్ లో వాటిని కాసేపు వేపాలి. ఇటు గ్రేవీలో పనీర్ తురుము వేసుకుని కలుపుకోవాలి. తరువాత గరం మసాలా, చింతపండు రసం వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన వంకాయలను గ్రేవీలో వేసి మరికొన్ని పాలు పోసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా మిరియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
దీన్ని డిషౌట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్టఫ్డ్ బ్రింజాల్ విత్ పనీర్ తయారు. చూసారు కదా స్టఫ్డ్ బ్రింజాల్ విత్ పనీర్ ఎలా చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. రొటీన్ గా వంకాయల్లో వెరైటీ ఏంటంటాం అబ్బా అనుకుంటాం, బట్ దిస్ వన్ ఇస్ యు నో సంథింగ్ గుడ్. అంటే పాలు అవి వేసి లోపల పనీర్ ని స్టఫ్ చేశారు, విచ్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్. అస్సం టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అంటే మీరు పాలు అవి యాడ్ చేసరికి ఇంకా మిల్క్ అండ్ పులుపు తర్వాత కోకోనట్ ఎవ్రీథింగ్ అంటే కాంప్లిమెంట్ చేస్తుంది బేసిక్ గా మన రెసిపీకి ప్రతిదీ కూడా ఇంగ్రీడియంట్స్ కూడా.